అందరికీ నమస్కారం సార్. అంటే దేవుడు ఒక మనిషి రూపులు కూడా వస్తారంటారు, అట్లాగా మీరు హనుమాన్ దేవుడు మా చిరంజీవి గారితో వచ్చారు. మా ఫుల్ టీమ్ని ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ మీరు మా మూవీని ప్రెస్ చేయడానికి వచ్చారు. సారీ ఐఎమ్ స్టామరింగ్ బికాస్ ఇట్స్ చిరంజీవి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ జస్ట్ కాంట్ టాక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు. అండ్ మిమ్మల్ని చూడడానికే పెద్ద బ్లెస్సింగ్గా ఉంది. అండ్ అలాగే నా లైఫ్లో ఈ మూవీ వచ్చింది ఇంకొక దేవుడు. ఐ వుడ్ సే హనుమాన్ గాడ్ చాలా, అంటే దేవుడు ఇంకొక మనుషులుగా వస్తారు. అలాగా నా ప్రశాంత్ గారితో వచ్చారు ఈ మూవీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీనాక్షి అని ఒక క్యారెక్టర్ నా లైఫ్లో చాలా 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 స్పెషల్గా ఉంటుంది. కంటిన్యూ అమృత ప్లీజ్. అవునా, ఓకే. నెక్స్ట్ తేజ, ఐ విష్ యూ ఆల్ ద లక్. యు ఆర్ గోయింగ్ టు రాక్ దిస్ మూవీ. అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ టూ పీపుల్ ఇన్ ఆర్ టీమ్ వరు గారు అండ్ వినయ్ గారు. ఎంతో మూవీస్లో లీడ్ రోల్గా చేసిన యాక్టర్స్, మా అప్కమింగ్ యాక్టర్స్కి స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్ ఈస్ రియలీ నైస్. వరు గారు అయితే నాకు, ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ బికాస్ బీయింగ్ అ గర్ల్ షీ సో స్ట్రాంగ్. అండ్ నేను కూడా ఒక అమ్మాయి, నేను ఐ ఫీల్ సో ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ వినయ్ గారు, యు బీయింగ్ సో హంబుల్ అండ్ సో స్వీట్ డ్యూరింగ్ ద షూట్, ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ప్రొడ్యూసర్స్, మీరు లేకుండా ఈ మూవీ ఇంతవరకు రావడం అస్సలు అవ్వదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు కమ్ సో ఫార్. అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ బికాస్ మీరు ఎంతో ప్యాషన్తో మూవీస్ అని చేస్తున్నారు. సో ఐ రియలీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అగైన్. రోహిణి గారు, గెటప్ శ్రీను గారు, సముద్రకని సార్, ఐఎమ్ సారీ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. బట్ ఎస్, మీతో అందరూ వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యు గైస్ ఇస్ సో స్వీట్ టు మీ డ్యూరింగ్ ద ప్రాసెస్ డ్యూరింగ్ ద మూవీ. అండ్ వన్ మోర్ రీజన్ హూ కేమ్, వెంకట్ గారు, వెంకట్ జెట్టి గారు, నా వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీరందరూ ఈ మూవీ థియేటర్లో వెళ్ళి చూడాలని కోరుకుంటాను ప్లీజ్. ఇండియాకి, మా ఇండియన్ సినిమాకు ఒక ప్రౌడ్ సినిమాగా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఫ్రమ్ జాన్ 12th ఇట్స్ గోయింగ్ టు బి హనుమాన్ సీజన్. సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.